అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి రెడ్డి ఇప్పుడు మనం మన అభిమాన రచయిత శరత్ శేష ప్రశ్నను ఆస్వాదిస్తున్నాం ముందుగా పదమూడో భాగంలోని సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకుని పద్నాలుగో భాగంలోనికి ప్రవేశిద్దాం ఈ భాగం మొత్తం ఆశుబాబు ఇంట్లో ఒక వర్షం కురుస్తున్న రోజున ఆశుబాబు నీలిమ మల్లిక హరీంద్రుడు అజితుల మధ్య జరుగుతుంది కమల వారి మధ్య లేకపోయినా యథాప్రకారం ఆమె భజన మాత్రం తప్పదు కమల పట్ల మర్యాదతో ఆమె పాదాలపై సాష్టాంగ పడదామా అనిపిస్తుందన్నట్లుగా కమల గురించి ప్రస్తావించిన హరీంద్రునితో నీలిమ నీవు పూర్వజన్మలో భట్రాజువై ఉంటావని చలోక్తి విసురుతుంది ఈ భాగంలో చాలాసార్లు అజితుని హరీంద్రుడు ఆట పట్టించటం అజితుడు పడుతూ ఉడుక్కోవటం కనిపిస్తుంది ఈ ఆట పట్టించడం అంతా కమల గురించేమో అనిపిస్తూ ఉంటుంది ఈ భాగం మొత్తంలో అజితుడు ఆశుబాబు ప్రభుతులకు చదివి వినిపించిన ఒక కథా విషయం ప్రాముఖ్యత వహిస్తుంది నేను స్త్రీనై ఉండగా ఒకనాడు అన్న శీర్షికతో ఉన్న కథ అనమాట ఒక మహా సౌందర్యరాశి అయిన స్త్రీని తన పాతికేళ్ల ప్రాయంలో తన చుట్టూ అసంఖ్యాక ఆరాధకుల్ని తిప్పుకున్న స్త్రీని పదిహేను సంవత్సరాల తరువాత ఒక వీరాభిమాని కెనడా నుంచి వచ్చి చూసి అంతరించిన ఆమె యవ్వన శోభను ఆశ్చర్యంతో తిలకించి మారు మాట్లాడకుండా కేవలం తన చూపులతోనే నిరాకరణ తెలిపిన ఉదంతం దానికి ఆ సౌందర్య రాసి ప్రతిస్పందన ఈ కథలోని ఇతివృత్తం ఈ కథ శ్రోతలందరిపైన ప్రగాఢమైన ప్రభావాన్ని చూపుతుంది పైకి స్పష్టంగా రచయిత వెల్లడి చేయకపోయినా ముఖ్యంగా మల్లికపైన ఇక పద్నాలుగో భాగంలో కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది కమల ఆగ్రా వదిలిపెట్టి బయటకెక్కడికో వెళ్ళి పది పన్నెండు రోజులైంది ఇప్పుడు ఆశుబాబుకు ఆమెతో అవసరమైన పని ఉంది ఆమె లేకపోవటం వల్ల ఎక్కువగానో తక్కువగానో అందరికీ చింతగానే ఉంది కానీ హరీంద్రుని బ్రహ్మచర్యాశ్రమం చుట్టూ కారు మేఘాలు కమ్ముకున్నాయి బ్రహ్మచారులు హరీంద్రుడు అజితుడు చింతతో పోటాపోటీలుగా చిక్కి శలీమైపోతున్నారా అనిపిస్తూ ఉంది వారి బ్రహ్మచర్యం పోయినా వారంత చింతించేవారు కాదు చివరికి ఒక రోజున వారు గాలించి ఆమె అందు తెలుసుకున్నారు సామాన్యమైన ఘటన కమలకు అతి పరిచితుడైన ఒక తేయాకు తోటల ద్వారా అక్కడ పని వదిలి రైల్వే ఉద్యోగం కోసం టాండ్లా వెళ్ళాడు ఆయనకు భార్య లేదు ఏడాది క్రితం చనిపోయింది కానీ రెండు రెండున్నరేళ్ల పిల్ల ఉన్నది పెద్ద ఇబ్బందుల్లో పడిపోయి అతను కమలను వెతికి తీసుకువెళ్ళాడు అతని ఇంటిని ఒక దారిన పెట్టేటప్పటికీ ఆమెకు ఇన్నాళ్ళయింది ఇవాళ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది పొద్దు తిరగ్గానే ఆమె కోసం కారు పంపి ఆశుబాబు ఎదురు చూస్తూ కూర్చున్నాడు నీలిమ కుట్టుపని పని చేసుకుంటూ ఆయనకు భార్య లేదు ఒక్క పసిబిడ్డ తప్ప ఇంకెవరూ లేరు అయినా కమల వారింట పది పన్నెండు రోజులు స్వేచ్ఛగా గడిపొచ్చేసింది అన్నది ఆశుబాబు అతి కష్టం మీద తల తిప్పి ఆమె కేసు చూడగలిగాడు ఈ మాటకు తాత్పర్యమేమిటా అని చప్పున తెలుసుకోలేకపోయాడు నీలిమ తనలో తాను అనుకున్నట్లుగా చెప్పసాగింది ఆమె సరిగ్గా నీటిలో చేపలాంటిది నీళ్ళలో తడుస్తుంది తడవదన్న ప్రశ్నే లేదు తిండికి బట్టకు చింత లేదు అధికారం చలాయించే భర్త లేడు కళ్ళూరిమి చూసే సంఘం లేదు సంపూర్ణంగా స్వతంత్రురాలు ఆశుబాబు తల పంకిస్తూ దాదాపు అలాగే కనిపిస్తూ ఉంది అన్నాడు మృదుస్వరంతో ఆమె ఆ దేశపు రూప బుద్ధి కూడా అలాంటి అగాధమైందే రాజేంద్రునితో ఆమెకు కొద్ది రోజుల పరిచయమే ఎప్పుడు ఏ ఉపద్రవం అవును ఆలోచించవలసిందే నీలిమా అన్నాడు ఆశుబాబు తలచుకుంటే మేము అలాగే సర్వస్వతంత్రులం కాగలం అన్నది మల్లిక ఎప్పటికీ కాలే నేను మాత్రం కావాలనుకున్నా కాలేను మీరూ కాలేరు ఏమంటే లోకం మన ఒంటి మీద పులిమిన మలినాన్ని వదిలించుకోగల శక్తి మనలో లేదు అన్నది నీలిమ కొంచెం ఆగి నీలిమ చెప్పసాగింది అలాంటి కోరిక ఒకనాడు నాలోనూ కలిగింది అందుకనే నేను ఈ విషయాలన్నీ అనేక విధాల తరచి చూశాను పురుషులు నిర్మించిన ఈ అత్యాచార సమాజంలో మనం ఎంత మగ్గిపోయామో చెప్పలేం మగ్గి చావటమే పర్యవసానమైంది సమాజపు ఈ అత్యాచార నిజస్వరూపం కమలను చూడకముందు మనకిప్పుడు కనిపించలేదు స్త్రీ స్వాతంత్రం స్త్రీ జనోద్ధరణే ఈనాడు ప్రతి స్త్రీ పురుషుల నాలుక మీద నాంతూ ఉంది కానీ పెదవులు దాటి బయటికి రావటం లేదు ఎందుకనో తెలుసా స్వాతంత్రం అనేది సిద్ధాంత మీమాంస వల్ల రాదు న్యాయ ధర్మ సిద్ధాంతాలతో సమర్థించుకున్నందువల్ల లభించదు సభల్లో నిలబడి పురుషుల మీద దుమ్మెత్తి పోసినంత మాత్రాన చేజిక్కదు అసలు స్వతంత్రము అనేది ఒకరు ఇస్తే పుచ్చుకునే వస్తువు కాదు అనిపిస్తూ ఉంది కమలను చూడగానే ఆ స్వాతంత్రం తన పరిపూర్ణతతో ఆత్మవైశాల్యంతో స్వత సిద్ధంగానే వస్తున్నట్లు విదితమవుతూ ఉంది గుడ్డు పొరను పగలగొట్టి లోపల జీవికి ముక్తిని కలగజేస్తే అది ముక్తి పొందదు సరికదా చచ్చి ఊరుకుంటుంది ఇక్కడే ఆమెకు మనకు ఉన్న వ్యత్యాసం ఆమె ఈ పది పన్నెండు రోజులు ఎక్కడికి వెళ్ళిందోనని మనందరికీ ఎక్కడలేని దిగులు పట్టుకుంది తనకు కళంకం కలిగించే పని ఆమె చేస్తుందని ఎవరూ కల్లో కూడా అనుకోలేరు మన విషయమైతే మనుషుల హృదయాల మీద ఇంతటి విశ్వాస బలం హత్తుకుంటుందా చెప్పండి ఇంతటి గౌరవం మనకెవరిస్తారు పురుషులు ఇవ్వరు స్త్రీలు ఇవ్వరు అన్నది నీలిమ ఆశుబాబు ఆశ్చర్యంతో కొంచెంసేపు ఆమె ముఖం కేసి చూసి వాస్తవంగా ఈ మాట నిజం నీలిమా అన్నాడు ఆమె భర్త ఉన్నట్లయితే ఏం చేసేది అన్నది మల్లిక అతనికి సేవలు చేసేది వంట చేసి పెట్టేది ఇల్లు వాకిలి చక్కబెట్టేది పిల్లలుంటే వారిని చాకుతూ ఉండేది ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఆమె ఒంటరిది డబ్బుకు కూడా ఇబ్బంది పడుతూనే ఉంది అలాంటి స్థితిలో తీరికలేకనే ఆమె మనల్ని చూసిపోవటానికి కూడా రాలేకపోతున్నది అనుకుంటాను అన్నది నీలిమ అయితే మరి అన్నది మల్లిక అయితే మరేమిటి అని నీలిమ నవ్వి ఇంటి పనిపాట్లేమీ చేసుకోనవసరంలే చీకు చింత ఏమీ ఉండనవసరం లేదా ఎప్పుడూ షికార్లు కొడుతూ తిరగాలి ఇదేనా సి స్త్రీ స్వాతంత్రం అంటే బ్రహ్మదేవుడంతటి వాడికి కూడా అంత మాత్రాన ఆయనకు స్వాతంత్రం లేదంటామా ఈ లోకంలో మనం చేసే పాటు మాత్రం ఏమైనా తక్కువ అన్నది నీలిమ ఆశుబాబు ఆశ్చర్యంతో ముగ్ధుడై ఆమె కేసు చూస్తూ ఉండిపోయాడు అసలు ఇలాంటి మాట ఏ ఒక్కటి కూడా నీలిమ నోటి వెంట ఆయన ఇంతవరకు విని ఉండలేదు కమల తీరిగ్గా కూర్చోవటం ఏమిటో ఎరగని ఎరగదు పతి పుత్రుల శుశ్రూషలలో ఇంటి పనిపాటల్లో మునిగి ఉంటుంది ఆనంద ప్రవాహంలాగా ఆమెకు సంసార భారం ఉన్నట్టే అనిపించదు కానీ భర్తకు చేస్తున్న సేవలు ఆమె నెత్తిన భారావహమైపోతున్నాయని తెలుసుకున్న రోజున అర్థం చేసుకున్న రోజున ఈ లోకంలో ఆమెనెవరూ ఆపలేరని నేను గట్టిగా చెప్పగలను అన్నది నీలిమ ఆశుబాబు నెమ్మదిగా అది నిజమే అలాగే అనిపిస్తూ ఉంది అన్నాడు ఇంతలో కారు హారన్ వినబడింది మల్లిక కిటికీలోంచి తొంగి చూసి మన కారే అన్నది కొంచెంసేపటికి నౌకరు దీపం పట్టడానికి వచ్చి కమల వచ్చిన వార్త చెప్పిపోయాడు ఎన్ని రోజుల నుంచో ఆశుబాబు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అయినా ఈ వార్త వినగానే ఆయన గారి ముఖం ఒక్కసారి వెలవెలా పోయి గంభీరమైంది పడక కుర్చీ మీద సరిగ్గా కూర్చున్న వాడల్లా వెళ్లికిలా పడుకున్నాడు లోపలికి వచ్చి కమల అందరికీ నమస్కారం చేసింది ఆశుబాబుకు దగ్గరగా ఉన్న కుర్చీ మీద వెళ్ళి కూర్చుని మీరు నా కోసం వ్యాకుల పడుతున్నారని విన్నాను మీకు నా యందు ఇంత వాత్సల్యం ఉన్న సంగతి నాకేం తెలుసు లేకపోతే వెళ్ళిపోయే ముందు తప్పకుండా వచ్చి చెప్పి చెప్పిపోయేదాన్ని అంటూ ఆశుబాబు గారి చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆశుబాబు ముఖం పక్కకు తిప్పుకొని కూర్చున్నాడు ఆమె మాటలకు అతనేమీ సమాధానం చెప్పలేదు ఆయన గారికి పూర్తి స్వస్థత చిక్కకముందే తాను వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంతవరకు ఆయన అంతు కనుక్కోకపోవటం వల్ల ఆయనకు కాస్త అభిమానంగా ఉందనుకుంది కమల మొదట ఆయన ఆశుబాబు మొద్దు వేళ్లలో సంపెంగ పువ్వు లాంటి తన వేళ్లను పెనవేసి ముఖం చెవి దగ్గరగా పెట్టి నా వల్ల పొరపాటు జరిగింది క్షమించండి అన్నది నెమ్మదిగా కానీ దానికి ఆమెకేమీ సమాధానం రాకపోయేటప్పటికీ ఆమెకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది కొంచెం భయం కూడా కలిగింది మల్లిక ఎక్కడికో బయలుదేరి వెళ్లబోయిందల్లా నిలబడి మీరు ఇవాళ వస్తారని తెలిసి ఉన్నట్లయితే ఎంతమాత్రం మాలిని ఆహ్వానం స్వీకరించేదాని కాదు కానీ ఇప్పుడు వెళ్ళకపోతే వారికి చాలా నిరాశ కలిగించినట్టు ఉంటుంది అన్నది వినయంగా మాలిని ఎవరు అని కమలడిగింది ఇక్కడి మ్యాజిస్ట్రేట్ గారి భార్య బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు అని మళ్ళీ మల్లిక కేసు చూసి నిజంగా మీరు వెళ్ళటం చాలా అవసరం వెళ్ళకపోతే వారి గానసభంతా నిష్ప్రయోజనమవుతుంది అన్నది నీలిమ కాదు నిష్ప్రయోజనమేమీ కాదు కానీ ఆమె మనసుకు చాలా కష్టం కలుగుతుంది ఇంకా ఇద్దరు ముగ్గురిని ఆహ్వానించిందని విన్నాను సరే ఇవాళ అక్కడికే వెళ్తాను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం నమస్కారం అని ఆమె కొంచెం ఆతృతతో బయటకు వెళ్ళిపోయింది ఇవాళ ఆమె బయట విందుకు వెళ్ళటం మంచిదే అయింది లేకపోతే సంగతులన్నీ విడమర్చి చెప్పుకోవటానికి పీకులాటగా ఉండేది సరే కాని కమల నిన్ను నేను మీరు అని పిలుస్తూ ఉండేదాన్నా నువ్వు అని పిలుస్తూ ఉండేదాన్నా అన్నది నీలిమ నువ్వు అని పిలుస్తూ ఉండేదానివి కానీ నేనేమి యుగ యుగాలుగా దేశాంతరం పోలేదుగా ఇంతలోనే మర్చిపోవటానికి అన్నది కమల లేదు మర్చిపోలేదు కానీ కొంచెం సంశయంగా ఉంది సంశయించవలసిన విషయమే సరే పోని ఈ ఏడెనిమిది రోజుల నుంచి మేము నిన్ను వెతుకుతున్నాం కేవలం వెతకటమే కాదు నీ కోసమని లోపల లోపల తపస్సు చేస్తున్నా కానీ తపస్సులో శుష్క గాంభీర్యం ఆమె ముఖాన కనిపించలేదు అందుచేత సహజ స్నేహపూరితమైన పరిహాసం ఉందని ఊహించి కమల నవ్వుతూ అంత అదృష్టానికి నోచుకున్నానా నేను అందరికీ వెలివేసిన దాన్నక్క నన్ను ఏ సభ్య సామాజికులు వాంఛించరు అన్నది ఆమె ఈ అక్క అన్న సంబోధన కొత్తది నీలిమ కళల్లో ఒక్కసారి నీళ్లు నిండుకొచ్చాయి కానీ మాట్లాడలేదు ఆశుబాబు మాట్లాడకుండా ఉండలేకపోయాడు ఆమె కేసి ముఖం తిప్పి సభ్య సమాజానికి అవసరమైతే దీనికి సమాధానం అదే ఇచ్చుకుంటుంది కానీ నాకు తెలుసు జీవితంలో వాస్తవంగా నిన్నెవరైనా ప్రేమించారా అంటే అది నీలిమే అంత ప్రగాఢ ప్రేమ నీకు మరెవ్వరి నుండి లభించి ఉండదు కమల అన్నాడు ఆ సంగతి నాకు తెలుసు అన్నది కమల నీలిమ చప్పున లేచి నిలబడింది ఎక్కడికి వెళ్ళటానికని కాదు ఇలాంటి విమర్శనలో వ్యక్తిగతమైన ప్రసంగం వచ్చేటప్పటికి ఆమె కొంచెం గాభ్రా పడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో బంధువుల మధ్య అపవాడుకలు కూడా పుట్టినాయి కానీ ఆమె స్వభావం మారలేదు చప్పున మాట మలిపి కమల ఇవాళ నీతో రెండు సంగతులు చెప్పాలి అన్నది కమల ఆమె మనోభావాన్ని గ్రహించి నవ్వుతూ మంచిదే అదిదో చెవిని వేయండి అన్నది నీలిమ ఆశుబాబు కేసు చూపిస్తూ వీరు సిగ్గుతో నీకు ముఖం చూపించలేకుండా ఉన్నారు అందుకని చెవిన వేసే భారం నేనే తీసుకున్నాను మనోరమతో శివనాధునికి వివాహం నిశ్చయమైపోయిందట ఒకరికి తండ్రి ఒకరికి కాబోయే మామగారి నుండి అంగీకారం ఆశీర్వాదాల కోసం ఉత్తరాలు రాశారు అన్నది వినగానే కమల ఒక్కసారి వెలవెలబోయింది కానీ వెంటనే తమాయించుకొని దీనిలో వారు సిగ్గుపడవలసింది ఏమున్నది అన్నది మనోరమ వీరి కుమార్తె కావడమే ఉత్తరం చూసినప్పటి నుంచి ఆగ్రాలో ఇంతమంది చనిపోతున్నారు భగవంతుడు నన్నెందుకు కనికరించలేదు అనే మాటే జీవితంలో ఏనాడు అనుచితమైన పని చెయ్యలేదట అందుచేత భగవంతుడు తన మీద కృపా దృష్టితో ఉంటాడనే ఆయన ప్రగాఢ విశ్వాసం ఈ విశ్వాసం వలనే ఆయన గారికి మరీ కష్టంగా ఉంది నాతో మినహా ఇంకెవ్వరితోనూ ఏమీ చెప్పలేకపోయారు రాత్రింబవళ్ళు బవళ్ళు నీ స్మరణ తప్ప వేరే లేదు నీవే వీరినొక దరి చేర్చగలవని వారి విశ్వాసం అనుకుంటాను అన్నది నీలిమ ఆశుబాబు గారి కనుకొలకల్లోంచి నీళ్లు కారడం చూచింది కమల తన పైట చింగుతో మెదలకుండా ఆ కన్నీళ్లను తుడిచి తను కూడా నిస్తబ్ధయ్యి కూర్చుని ఉండిపోయింది చాలాసేపు అయిన తర్వాత సరే ఇది ఒక వార్త మరి రెండవది అన్నది నీలిమ పరిహాసంగా చెప్పాలనుకున్నది కని కుదరలేదు వ్యవహార విషయం విచారగ్రస్తమైనది విచారగ్రస్తమైనది కాకపోయినా భయంకరమైనది మాత్రం కాదు మనకు ముఖర్జీ గారి విషయం విచారంగా ఉండింది కానీ ఇప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నారు వారి అన్నగారు వదినగారు కలిసి వారికి ఇష్టం లేకుండానే బలవంతాన వివాహం చేశారు ఎంతో సంకోచపడుతూ వారి వార్తను ఆశుబాబుకు రాశారు అంతే అని ఈసారి ఆమె నవ్వసాగింది నీలి ఆనందం కానీ కౌతుకం కానీ లేదు కమల ఆమె ముఖం వంక చూసి రెండు వివాహ వార్తలే ఒకటి అయిపోయింది ఒకటి కావటానికి ఖాయమైంది నా రాకకు ఎదురుచూడటం ఎందుకు దీనిలో దేన్ని కూడా నేను ఆపలేను కదా అన్నది ఆపుదామనే సంకల్పంతోనే వారు వారు నీకోసం ఎదురు అనుకుంటాను కానీ నేను మాత్రం ఎదురు చూడలేదు చెల్లి నిన్ను కలుసుకున్నప్పుడు నీ చల్లని చూపు పడితే చాలని హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ దేశంలో జన్మలెత్తిన తర్వాత అదృష్టాన్ని నిందించ మొదలెడితే దారి దొరకదు నా పాడుబుద్ధి వల్ల ఇటు పుట్టినింటిని అటు మెట్టినింటినీ కూడా దూరం చేసుకున్నాను దానివల్ల కలిగిన లోపాలు వివరించి చెప్పలేను ఇప్పుడు బావగారి అండ కూడా పోతున్నది అని నీలిమ మళ్ళీ ఆశుబాబును ఉద్దేశించి వీరి దయాదాక్షిణ్యాలు అగాధమైనవి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏదో విధంగా రోజులు గడిచిపోతాయి కానీ ఆ తర్వాత నా కళ్ళ ముందు గాఢాంధకారం తప్ప మరొకటి కనిపించడం లేదు ఈసారి నిన్నే ఆశ్రయం అడుగుదాం అనుకుంటున్నాను లభించకపోతే మరణమే శరణ్యం ఇక పురుషుల దయాభిక్ష యాచిస్తూ నదిలో గడ్డిపోచలాగా రేవు రేవుకు కొట్టుకుపోయి జీవితాంతం వరకు ఎదురుచూడలేదు అంటూ ఉండగానే ఆమె గొంతు నిండుకొచ్చింది కన్నీళ్లను గుడ్లలో కుక్కుంది ఆమె కమల ఆమె ముఖం కేసి చూసి నవ్వి ఊరుకుంది నవ్వెందుకు నవ్వటం సమాధానం చెప్పడం కంటే సులభం కాబట్టి అది తెలుసు కానీ ఉన్నట్టుండి అదృశ్యమైపోతూ ఉంటాం అందుకు భయంగా ఉంటుంది అన్నది నీలిమ అదృశ్యం అవుతూ ఉంటాను కానీ అవసరం వచ్చినప్పుడు వెతకన అవసరం లేదు అక్కాయ్ నేనే మిమ్మల్ని దేశమంతా గాలించి పట్టుకొస్తాను ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి అన్నది కమల ఇప్పుడు నాకు కూడా అలాగే అభయమివ్వు కమల ఆమెలాగా నేను నిశ్చింతగా ఉంటాను అన్నాడు ఆశుబాబు నేను మీకేమి చేయగలను సెలవు ఇవ్వండి నువ్వేమీ చేయనవసరం లేదు కమల చేయవలసిందేదో నేనే చేసుకుంటాను తండ్రి కర్తవ్యానికి విరుద్ధంగా నేనేమీ చెయ్యకుండా ఉండాలని ఉపదేశమివ్వు నేను ఈ వివాహానికి సమ్మతించకపోవటమే కాదు జరగనివ్వను కూడా మీరు సమ్మతించకపోవచ్చు కానీ వివాహాన్ని ఎలా ఆపుతారు మీ అమ్మాయి పెద్దదైంది కదా అన్నది కమల ఆ శుభాబు తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు ఎందుచేతనంటే ఈ విషయమే రాత్రింబవళ్ళు అతని మనసులో సుడులు తిరుగుతూ ఉంది అంగీకారం లేదనడానికి ఏమి ఏమీ ఉపాయం కనిపించడం లేదు అవును అది నాకు తెలుసు తండ్రి కంటే పెద్దదాన్ని కాలేదని అమ్మాయి కూడా తెలుసుకోవాలిగా సమ్మతి అసమ్మతులే కావుగా నావి కమల ఆస్తి కూడా నాదేగా ఆశు వైద్యుని బలహీనతే లోకలకు తెలుసుగాని అతనికి మరో గుణమున్న సంగతి లోకులు మర్చిపోయినట్టున్నారు అన్నాడు కమల అతని ముఖం కేసి చూసి మీ ఆ గుణాన్ని లోకులు మర్చిపోవటమే మంచిది ఆశుబాబు దాన్ని ప్రప్రథమంగా మీ కన్న కూర్తూరు మీదనే ప్రయోగిస్తారా అన్నది స్నిగ్ధ కంఠంతో అవును అదుపు లేని కుమార్తె మీదనే అని అతను క్షణంసేపు మౌనంగా ఉండి ఆమె నాకు ఒక్కగానొక్క బిడ్డ మాతృహీన్ర ప్రేమతో నేను ఆ బిడ్డను ఎలా పెంచి పెద్ద చేశానో ఆమెకైనా తెలియాలి తండ్రి హృదయాన్ని సృష్టించిన సృష్టికర్తకైనా తెలియాలి నా హృదయానికి ఎంత బాధగా ఉందో వివరించి చెప్పానంటే తండ్రులకు తండ్రిని కూడా పరిహాసం చేసినట్టు అవుతుంది చెప్పకుండా నీకెలా తెలుస్తుంది తండ్రికి కేవలం వాత్సల్యమే కాదు కర్తవ్యం కూడా ఉంది కమల శివనాధుని నేను బాగా ఎరిగి ఉన్నాను సర్వనాశనం కాకుండా బిడ్డను కాపాడాలంటే నాకు అంతకు తప్ప మరో దారి కనిపించడం లేదు రేపే వాళ్లకు ఉత్తరం రాయబోతున్నాను ఇక నా నుండి ఒక్క చిల్లిగవ్వ కూడా ఆశించవద్దని అన్నాడు ఆ ఉత్తరం కూడా వారు నమ్మకపోతే ఈ కోపం ఎక్కువ రోజులు ఉండదని కొన్నాళ్ళైన తర్వాతనైనా మీరు తెలుసుకుంటారనుకుంటే అప్పుడు అప్పుడు వారు దాని ఫలితం అనుభవిస్తారు రాయవలసిన బాధ్యత నాది నమ్మవలసిన బాధ్యత వారిది నిజంగా మీరు ఇదే నిశ్చయించుకున్నారా అవును కమల మాట్లాడకుండా కూర్చుంది తల ఎత్తి సమాధానానికి ప్రతీక్షిస్తూ ఆశుబాబు కూడా కొంచెంసేపు మెదలకుండా ఉండి వ్యాకుల పాటుతో మెదలకుండా ఊరుకున్నాడు సమాధానం చెప్పవేం కమల అన్నాడు ఎక్కడా మీరేం ప్రశ్నించందే ప్రపంచంలో ఒకరి అభిప్రాయంతో మరొకరి అభిప్రాయం కలవదు బలవంతుడు బలహీనుణ్ణి దండిస్తాడు ఇంకా దీనిలో చెప్పేదే ఉంది ఈ విషయం అనాదిగా వస్తున్నది ఆశుబాబు గారి చిత్తక్షోభకు లేకుండా ఉంది ఇలాంటి మాట అంటున్నావు కమల బిడ్డలకు తండ్రి శక్తి ప్రపత్తులను పరీక్షించే అవసరం ఏ ఉంది బలహీనులు కదా అని నేను వారిని శిక్షించడానికి గుండె రాయి చేసుకోవటం ఎంత కష్టమో తండ్రికి మాత్రమే తెలుసు నేనింత కఠిన్యం వహించింది ఆమెను చెడు మార్గా నుండి రక్షించడానికేగా నిజంగా నీవు అంత మాత్రం తెలుసుకోలేకపోయావా అన్నాడు కమల తల పంకించి తెలుసుకోలేకే ఒకవేళ మీ మాట వినక ఆమె పొరపాటే చేస్తే దాని ఫలితం కూడా ఆమె అనుభవిస్తుంది అంత మాత్రాన ఆమె దుఃఖాల్ని దూరం చేయకపోగా కోపంతో ఆమె భారాన్ని మరింత ఎక్కువ చేస్తారా అన్నది కొంచెం ఆగి మళ్ళీ మీరు ఆమె ఆత్మీయులలో అత్యంత ఆత్మీయులు మీరు పరమ నీచుడని భావించిన వాని చేతిలో మీ బిడ్డను పెట్టి ఆమె నిస్సహాయంగా వదిలేస్తారా ఏనాటికైనా తిరిగి వచ్చే దారి ఉంచరు అన్నది ఆశుబాబు విహ్వల దృష్టితో చూస్తూ ఉండిపోయాడు నోటి వెంట ఒక్క మాట కూడా పెగిలి రాలేదు చూస్తూ ఉండగానే అతని రెండు కళ్ళల్లోంచి అశ్రు బిందువులు చెక్కిల మీదకు జారినాయి కొంచెంసేపు ఈ విధంగానే గడిచిపోయిన తర్వాత ఆయన తన చొక్కా చేత్తో కళ్ళు తుడుచుకొని వృద్ధ కంఠాన్ని సరిచేసుకుంటూ చిన్నగా తల పంకిస్తూ పత్తిని త్యజించి రావటం భగవంతుడు నా కళ్ళ పడనీకుండుగాక అన్నాడు ఇది అన్యాయం తన తప్పును తెలుసుకున్న నాడైనా సరిదిద్దుకోవడానికి వీలుండాలి కానీ దశ దిశలా మూసి ఉంచకూడదని నా కోరిక మానవుడు తన్ను తాను దిద్దుకుంటూ ఈనాటికి ఈ స్థితికి రాగలిగాడు పొరపాటుకు మీరంత అవసరం లేదు ఆశుబాబు రెండవ వైపున మార్గం తెరిచి ఉన్నంత వరకు అంత భయం లేదు ఆ మార్గం మీద కంటికి మూసినట్లు కనబడినట్ కనబడబట్టేగా ఇవాళ మీ భయానికి మేరలేకుండా ఉంది అన్నది కమల మనోరమ ఆయన ఏకైక సంతానం కాకుండా మరో పరాయిదెవరైనా అయితే ఈ సూటి వ్యవహారం సులభంగానే అవగాహన అయ్యేది ఆశుబాబుకు కానీ ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్తు దుర్గతి పాలవనున్న ఆలోచనలో కమల విన్నపమంతా నిష్ఫలమైంది లేదు కమల ఈ వివాహాన్ని ఆపటం మినహా మరో దారి కనిపించడం లేదు దీనికి నీవైనా సరైన ఉపాయం చెప్పగలవా అన్నాడు ఆయన అనునయంగా నేనా వారి సంకేతం ఇంతసేపటికి కానీ కమలకు అర్థం కాలేదు దాన్ని అవగాహన చేసుకోవటానికి క్షణ మాత్రం గాంభీర్యం వహించింది నీలిమ కేసి చూడగానే ఆమె తన్ను తాను సంభాళించుకుంటూ ఈ వ్యవహారంలో నేను మీకేమీ సహాయం చేయలేదు ఆస్తి ఆమెకు దక్కకుండా చేస్తారని బెదిరించినంత మాత్రాన ఆమె భయపడుతుందో లేదో తెలియదు ఒకవేళ భయపడినా మీరు ఆమెను సుష్టుగా భోంచేయబెట్టి కాలేజీల్లో చదివించి పెద్దదాన్నైతే చేశారు గాని మనిషిగా చేయలేదు అని నేనంటాను ఆ కొరత తీర్చే సదవకాశం దైవం ఈనాడు కల్పిస్తే మధ్య నేను పానకంలో పుడకలాగా అంతరాయం కలిగించేదా అన్నది ఈ మాట ఆశుబాబుకు నచ్చలేదు వివాహాన్ని ఆపటం నా కర్తవ్యం కాదని నువ్వు చెప్పాలనుకుంటున్నావన్నమాట అన్నాడు బెదిరించి ఆపకూడదు అయినా నేనే మీ బిడ్డనై ఉన్నట్లయితే ఇలాంటి ఆటంకమే కనిపించినట్లయితే ఈ జీవితంలో మళ్ళీ ఎప్పుడు మీయందు శ్రద్ధాసక్తులు చూపించేదాన్ని కాదు మా నాన్న నన్ను ఇలాగే తయారు చేసిపోయారు అన్నది కమల అది అసంభవమేమీ కాదు కమల నీకు అందులోనే కళ్యాణ మార్గం కనిపించి ఉంటుంది కానీ నాకేమీ కనిపించడం లేదు అలాంటి శుభం నాకేమీ కనిపించడం లేదు నేను తండ్రిని కమల నాకు స్పష్టంగా తెలుసు శివనాధుని ఆమె వాస్తవంగా ప్రేమించడం లేదు అది వ్యామోహం ఇదంతా మిథ్య క్షణికమైన ఆ మత్తు వదిలిన నాడు మణి దుఃఖానికి అంతు ఉండదు కానీ అప్పుడు ఆమెను కాపాడేది ఎట్లా అన్నాడు ఆశుబాబు మత్తు ఉన్నందుకు మనం చింతపడాలి మత్తు వదిలిన తర్వాత ఆమెకు స్వస్థత చిక్కుతుంది అప్పుడు భయపడవలసిన పని ఉండదు ఆ స్వస్థతే ఆమెను రక్షిస్తుంది శిక్షిస్తుంది అన్నది కమల శిక్షణ ఇస్తుంది అన్నది నా అభిప్రాయం ఆశుబాబు ఒప్పుకోలేదు ఇదంతా మాటల చమత్కారం గాని యుక్తి సంగతం కాదు కమల యథార్థం దానికి చాలా దూరం నేరానికి తగిన శిక్ష తప్పదు వకీలు వాదనా బలంతో ఆమెకు విముక్తి కలగదు అన్నాడు విముక్తి విషయం నేను మాట్లాడటం లేదు ఆశుబాబు చేసిన దానికి శిక్షను అనుభవించక తప్పదని నాకు తెలుసు ఆ శిక్షను అనుభవించడంలో దుఃఖం కలుగుతుంది అభిమానం కలగదు ఎందుచేతనంటే మణికి ఎవ్వరినీ మోసగించాలని లేదు తప్పు తెలుసుకున్న తర్వాత ఆలోచించుకుంటే తల వంచుకుని రానవసరం లేదని నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నది కమల కానీ నాకు నమ్మకం కలగటం లేదు కమల ఆమె తన పొరపాటును తెలుసుకోకుండా ఉండలేదని నాకు తెలుసు ఆ తర్వాత కూడా ఆమె పది కాలాల పాటు జీవించాలి కదా ఎలా జీవించగలదు ఏ ఆధారం చూసుకొని జీవిస్తుంది అలా అనకండి మానవునికి దుఃఖాలను అనుభవించడమే తుది పరిణామమైతే దానికి విలువ లేదు ఒకవైపు నష్టం మరొక వైపున లభించిన రుణంతో తీరుతుంది లేకపోతే ఇవాళ నేనెలా జీవించి ఉండగలిగేదాన్ని తప్పు తెలుసుకున్న నాడు విముక్తి పొందాలని లోభమోహాలు ఆమెను కబళించకుండా ఉండుగాకాయని ఆశీర్వదించండి ఆశుబాబు మాట్లాడలేదు సమాధానం చెప్పటానికి ఆయనకు కొంచెం జంకు కలిగింది ఈ మాటను ఒప్పుకోవటానికి ఆయనకు మరీ గుంజాటన కలిగింది చాలాసేపు ఉన్న తర్వాత పితృదృష్టికి మణి భవిష్యత్తు జీవితం అంధకారమయంగా కనిపిస్తూ ఉంది దాని మీద కూడా నేనేమీ అడ్డు పెట్టకూడదు మెదలకుండా చూస్తూ ఊరుకోవటమే నా కర్తవ్యం అంటావు కదూ అన్నాడు నేనే గనక తల్లినై ఉంటే తప్పక ఒప్పుకునేదాన్ని ఆమె భవిష్యత్తును గురించి మీలాగానే వ్యధపడేదాన్ని అయినా ఈ విధంగా అడ్డు తగలటానికి సిద్ధపడేదాన్ని కాదు ఏ జీవిత రహస్యం ముందు ఆమె వచ్చి నిలబడిందో అది నా దుశ్చింతలన్నిటికన్నా మించినది అనుకునేదాన్ని విషయం ఒప్పుకోక తప్పదు ఆశుబాబు మళ్ళీ కొంచెం మౌనంగా ఉండి అయినా నేను తెలుసుకోలేకపోయాను కవలా శివనాథుని చరిత్ర ఈ ఇంట్లోకి రావటం అంటేనే గిట్టేది కాదు అలాంటిది ఏ వ్యామోహంతో హితాహిత జ్ఞానాన్ని నైతిక బుద్ధిని కోల్పోయింది ఇది యథార్థ ప్రేమక మాయ మిథ్య ఎలాగైనా సరే ఆ వ్యామోహాన్ని తొలగించటం తండ్రినైన నా కర్తవ్యం అన్నాడు ఈసారి కమల ఒక్కసారి స్తబ్ధురాలైపోయింది ఇంతసేపటికి వారిద్దరి భావాల్లో ఉన్న ముఖ్య భేదం ఆమెకు అవగాహన అయింది ఈ భావ ప్రకృతే వేరు ఇది తర్క విషయం కాదు కాబట్టే ఇంతసేపటి నుంచి జరిగిన వాద వివాదాలన్నీ నిష్ఫలమైనాయి వారి దృష్టి లగ్నమైన వైపు వేల సంవత్సరాలు నిరీక్షించినా కూడా సాక్షాత్కారం కాజాలదు అన్న విషయం కమలకు బాగా అర్థమైపోయింది గణితం వేసి ఆయన ప్రేమ ఫలితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు తన జీవితంలో ఆశుబాబు భార్యను ఎంతగానో ప్రేమించాడు ఈనాటి వరకు ఆయన హృదయంలో భార్య ఎందు ప్రేమ నశించలేదు ప్రపంచంలో దానికి సాటి చాలా అరుదు ఇదంతా వాస్తవమే అయినా కూడా అవి రెండు భిన్న జాతికి చెందినవని అంగీకరించవలసి వస్తుంది ఈ రెండు భావ ప్రవాహాల మంచి చెడ్డలను గురించి వాదించుకోవటం నిష్ప్రయోజనం దాంపత్య జీవితంలో ఆశుబాబుకు భార్యతో ఏనాడు కూడా భేదాభిప్రాయం కలగలేదు హృదయానికి లేష మాత్రం కూడా కల్మషం అంటలేదు సుఖ శాంతులతో అవిచ్ఛిన్నంగా దీర్ఘమైన వారి దాంపత్య జీవితం గడిచిపోయింది ఆ గొప్పతనాన్ని ఘనతను ఎవరు కాదనగలరు లోకం ముక్త కంఠంతో వారి ఘనతను గానం చేసింది కవులు వింత కథలు రాసి అమరులయ్యారు స్వయం ప్రతిష్టతో చిరకాలంగా చిరస్థాయిగా ఉన్న మహిమను కమల తుచ్చమని ఎలా నిరూపించగలదు అయితే మనోరమకు సర్వం తెలిసి ఉండి కూడా దుశ్శీలుని దుష్టుని చేపట్టడానికి సిద్ధమైంది తెలియని బాటలో అడుగుపెట్టడానికి ఆమెకు భయం అనిపించలేదు ఫలితం దుఃఖమయంగా పరిణమిస్తుందేమో అనే సంశయంతో ఆత్మీయులంతా వ్యథపడుతూ ఉంటే ఆమె మాత్రం నిశ్చింతగా ఉంది ఈ వివాహం ఆదరణీయమైంది కాదు శుభప్రదమైంది కాదు మోసంతోనే దాని పునాదులు పడినాయి అని ఆశుబాబుకు తెలుసు ఈ క్షణిక వ్యామోహం వదిలిన నాడు జీవిత పర్యంతం దుఃఖాభిమానాలను దాచుకోవడానికి కూడా చోటు ఉండదు ఆశుబాబు గారి ఈ చింత యథార్థమైనప్పటికీ సర్వస్వం కోల్పోయిన తర్వాత కూడా ఆ ప్రవంచిత వద్ద మిగిలి ఉన్నదే తండ్రిగారి సుఖప్రదమైన దీర్ఘకాల దాంపత్య జీవితం కంటే గొప్పది కాబోతుందని ఆమె ఆశుబాబుకి ఎలా నచ్చ చెప్పగలుగుతుంది ఫలితమే విలువ కట్టడానికి కొలతబద్దగా ఎంచుకున్న వారితో వాదించేది మాత్రం ఎట్లా మోహం మిథ్య కాదు అమ్మాయి మానసిక ఆకాశంలో ఒక్కసారి మెరిసిపోయే మెరుపు ఆ మెరుపు మీ హృదయంలో నెలకొని ఉన్న కాంతి కాంతిపుంజాన్ని అతిక్రమించిపోతుందని అనాలనిపించింది కమలకు కానీ ఏమీ అనలేక మెదలకుండా కూర్చొని ఉండిపోయింది ఆ తండ్రి కర్తవ్యాన్ని గురించి నిశితమైన తన అభిమతాన్ని తెలిపి సమాధానం కోసం ఆతృతతో ఎదురుచూశాడు కానీ కమల సమాధానం ఇవ్వకుండా అలా తల వంచుకొని కూర్చోవటం చూసి వాద వివాదాలు ఆమెకు ఇష్టం లేదని తెలుసుకున్నాడు వాదించలేక కాదు వాదించి ఫలితమేమిటని ఒకరు ఈ విధంగా మౌనం వహిస్తే రెండవ వారి మనసుకు శాంతి ఉండదు వాస్తవంగా ఈ ప్రౌఢ వ్యక్తి అగాధ హృదయంలో సత్యమునందు నిష్ఠ ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్తులో చెడు రోజులు రాబోతున్నాయనే భయంతో ఆయన బయటికి ఏమంటున్నా కూడా వాస్తవంగా బలప్రయోగం అంటే అసహించుకుంటాడు అంతేగాక కమలతో పరిచయం ప్రగాఢమైన కొద్దీ ఆమె ఎందు శ్రద్ధాభక్తులు కూడా ఎక్కువైనాయి ఆశుబాబుకు లోకం దృష్టిలో ఆమె హేయమైనది నిందిత సభ్య సమాజం నుండి దూరం చేయబడింది సభా సమావేశాలకు ఆమెకు ఆహ్వానాలు అందవు అయినా ఆమె మౌన తిరస్కారం అంటే ఆశుబాబుకు మహాభయం ఆమె ముందు ఆయన సంకోచం చావదు కమల నీ తండ్రి నీ ఆ దేశం ఎప్పుడు వెళ్ళలేదు కానీ నేను ఆ దేశస్థులతో కలిసి మెలిసి చాలా రోజులు గడిపాను వారి సంగతులు కళ్ళారా చూశాను ఎన్నో ప్రేమ వివాహాలకు ఆహ్వానాలు అందుకొని ఆనందంతో వెళ్ళి పాల్గొన్నాను కానీ ఆ బంధాలు అనాదరణతో భగ్నమైనప్పుడు కన్నీళ్లు కాచాను అక్కడకు వెళ్ళి ఉంటే నీవు ఇవన్నీ చూసేదానివి అన్నాడు ఆశుబాబు కమల ముఖం పైకెత్తి అతని కేసు చూసి వెళ్లకుండానే చూస్తూ ఉంటాను ఆశుబాబు వివాహ విచ్ఛేద సంఘటనలు ఆ దేశంలో ప్రతిరోజు ఎన్నో జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇది ఎంత నిజమైన ఆ ఉదాహరణ ద్వారా అక్కడి సాంఘిక రూపాన్ని తెలుసుకో చాలా పొరపాటు సమాలోచనకు ఇది పద్ధతి కాదు ఆశుబాబు అన్నది ఆశుబాబు తన పొరపాటును గ్రహించి సిగ్గుపడ్డాడు ఈ విధంగా ఆమె ముందు వాదించలే అది పోనీ పోనీయమ్మ మన దేశం కూడా కళ్ళు తెరిచి కొంచెం ధ్యానంగా చూడు చిరకాలంగా వస్తున్న వ్యవస్థను సృష్టించిన వారి దూరదృష్టిని కూడా కొంచెం గమనించు ఈ దేశంలో బాధ్యతలు వధూవరుల మీద ఉండవు తల్లిదండ్రుల మీద పెద్దల మీద ఉంటాయి అందువల్ల వారి బుద్ధి వక్రమార్గాన పడదు పెద్దల నిశ్చలమైన శుభాకాంక్షలు జీవితమంతా వారికి తోడుగా ఉంటాయి అన్నాడు అయితే మణి అలాంటి శుభాకాంక్షలను లెక్క చేయటానికి కూర్చోలేదు ఆశుబాబు ఆమె వాంఛించింది ప్రేమ ఒక లెక్క చూస్తే పెద్దల సూక్తులు లభిస్తుంది మరొక అంచనా హృదయ దేవత మినహా ఇంకెవరికీ తెలియదు వాదన పెంచి మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను ఇంటికి పడమటి కిటికీలు తప్ప తక్కినవన్నీ మూసు కూర్చున్న వారికి తూర్పున ఉన్న సూర్యోదయం చూడలేరు సంధ్యావసాన దశనం మాత్రం చూడగలుగుతారు ఆ సంధ్యా సమయపు రూపురేఖల్ని సాదృశ్యమిచ్చి ప్రభాతాన్ని గురించి తర్కం మొదలెడితే వాదన పెరుగుతుంది కానీ మీమాంస కాదు పరిష్కారం లభించదు రొద్దుపోతూ ఉంది ఇక నేను వెళ్ళి వస్తాను అన్నది కమల నీలిమ ఇంతసేపటి నుంచి మెదలకుండా ఉంది ఇంత వాద వివాదాలు జరిగినా ఆమె ఏమీ కల్పించుకోలేదు నేను కూడా నీ మాటలన్నీ అర్థం చేసుకోలేకపోతున్నాను కమల ఇంటికి ఒక్క పడమటి కిటికీలే కాదు తక్కిన కిటికీలన్నీ కూడా తెరిచి ఉంచాలని అనుభవమైంది ఈ దోషం కళ్ళది కాదు మూసి ఉన్న కిటికీలది లేకపోతే తెరిచి ఉన్న కిటికీల కేసి నుంచుని జీవిత పర్యంతం చూసినా చూస్తున్నది మినహా మరొకటి కనిపించదు కదా అన్నది కమల లేచి నిలబడగానే ఆశుబాబు వ్యాకుల పాటుతో వద్దు వెళ్ళొద్దు కమల ఇంకా కొంచెంసేపు కూర్చు అన్నం సహించడం లేదు కంటి కునుకు పట్టడం లేదు ఎప్పుడూ కడుపులో చెయ్యేసి దేవినట్టు ఉంటుంది నేనెలాగూ నీకు నచ్చ చెప్పలేను అయినా నీ మాటలైనా నేను అవగాహన చేసుకోగలనేం ఒకసారి ప్రయత్నించి చూస్తాను నన్ను వ్యవహారంలో మౌనంగా ఉండమని ఈ దుర్ఘటన అలా జరగనీయమని నువ్వు నిజంగానే అంటున్నావా అన్నాడు మనోరమ ఒకవేళ ఆయన్ని యథార్థంగా ప్రేమిస్తూ ఉంటే నేను దాన్ని దుర్ఘటన అనలేను అన్నది కమల అదేగా నేను నీకు చెవులో ఇల్లు కట్టుకొని చెబుతున్నది కమల అది మోహం ప్రేమ కాదు ఒకనాడు ఆమె మోహం తొలగిపోగలదు మోహం మాత్రమే తొలగిపోదు ఆశుబాబు లోకంలో యథార్థమైన ప్రేమ కూడా భగ్నమైపోతూ ఉంటుంది అందుకనే ప్రేమ వివాహాలు ఎక్కువ క్షణభంగురమైపోతూ ఉంటాయి అందుకనే ఆ దేశానికి అంత చెడ్డ పేరు ఇన్ని వివాహ విచ్ఛేద వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి గనుక అన్నది కమల ఈ మాట వినేటప్పటికీ ఒక్కసారి ఆశుబాబు ప్రాణం లేచి వచ్చింది అలా అనుమ్మా అన్నాడు అన్న్ ఉద్విగ్న కంఠంతో నీలిమ మాట పలుకు లేకుండా వారి వంక చూస్తూ ఉండిపోయింది కానీ దేశపు వివాహ పద్ధతి దాన్నేమంటావు నువ్వు అది జీవిత పర్యంతం భగ్నం కాదు కదా అన్నాడు ఆశుబాబు భగ్నమయ్యే అవకాశమేది ఆశుబాబు అది అనభిజ్ఞ యవనోన్మాదం కాదు బహు దూరదృష్టి గల పెద్దలు లెక్కతో చేసిన వ్యాపారం స్వప్నధనం కాదు అనుభవజ్ఞులు కళ్ళతో చూసి పరీక్ష చేసిన నిఖార్సైన సరుకు లెక్కలో పొరపాటేమీ లేనంత వరకు దాన్నెవరూ విచ్ఛేదం చేయలేరు ఈ దేశంలోననేమిటి ఆ దేశంలోననేమిటి సర్వత్రా అది దృఢమైనది జీవిత పర్యంతం వజ్రంలాగా స్థిరంగా ఉంటుంది అన్నది కమల ఆశుబాబు ఒక నిట్టూర్పు విడిచి నిశ్చలంగా కూర్చున్నాడు అతని నుండి సమాధానమేమీ రాలే నీలిమ మెదలకుండా చూస్తూ ఉంది కమల నీ మాటలే నిజమై యథార్థ ప్రేమ కూడా మోహంలాగా భగ్నమైపోతే మానవుడు ఎట్లా నిలబడతాడు అతని మీద ఆశ పెట్టుకోవడానికి ఇంకేముంటుంది అన్నది మెల్లగా స్వర్గవాసపు గడువు ముగిసిన తర్వాత దాని ఏకాంత మధుర స్మృతి మాత్రం ఉండిపోతుంది దాని వెంట అగాధ వ్యధా సముద్రం ఉంటుంది ఆశుబాబు గారికి ఉన్న సుఖశాంతులు ఇంత అని చెప్పలేం అంతకు మించిన సంపత్తి అతనికి లేదు అదృష్టం వారికి ఇంత సంపత్తినిచ్చి సాగనంపినప్పుడు మనం వారిని క్షమించడం తప్ప ఏం చేయగలమక్క అంది కమల మళ్ళీ కొంచెం ఆగి లోకులు బయట నుండి నాశనమైంది సర్వం నాశనమైంది అనుకుంటారు బంధుమిత్రుల భయానికి అంతుండదు చేతులు రెండు చాచి దారికి అడ్డం తగలాలనుకుంటారు వాహనాదులతో బాజా భజంత్రిలతో నిండుగా బజారుకి ఊరేగింపు ఊరేగింపుగా రావటానికి వీల్లేకపోవడం చూసి చూసేవారు ఈ బంధుమిత్రులు హతాశులై ఇంటికి పోయి సర్వనాశనం ఇదే అనుకుంటారు కానీ అంతా అయిపోయిన తర్వాత మిగిలిందే మణిమాణిక్యల్లాగా చేతికొస్తుంది అనటానికి కారణముంది కమల అసలు మణి మాణిక్యాలు అందరి దగ్గర ఉండవు అవి అందరి కొరకు కావు ఆపాద మస్తకం వెండి బంగారు నగలతో కప్పుకోనిదే తృప్తిపడని వారున్నారే వారు నీ నాలుగు మాణిక్యాలను ఏమి గౌరవిస్తారు గంపెడు కావలసిన వాళ్ళు ముడి మీద ముడి ఏడు ముళ్ళు వేసుగానే నిద్రపోరు వారు వస్తువు బరువులోనూ ఆకారంలోనూ పెద్దదిగా ఉంటే గాని విలువ కట్టలేరు పడమటి వాకిలి తెరిచి సూర్యోదయాన్ని చూపించడానికి ప్రయత్నం చేయటం నిష్ప్రయోజనం కమల సరే ఈ చర్చ ఇంతటితో ఆపు అన్నది నీలిమ ఆశుబాబు మళ్ళీ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి నిష్ప్రయోజనం ఎందుకని కమల నిష్ప్రయోజనమేమీ కాదు సరే లేకపోతే నేను మాట్లాడకుండా ఉంటానులే అన్నాడు మెల్లిగా కాదు మీరు అలా అనకండి సత్యం కేవలం కమల భావాల్లోనే ఉందా తండ్రి శుభాకాంక్షలో లేదా అలా ఎప్పటికీ కాదు కమలకు సత్యమైంది మణికి కాకపోవచ్చు స్త్రీ దుశ్శీలం గల పతిని వదిలిపెట్టడం ఎంత సత్యమైన అవుగాక కానీ మల్లిక భర్తను పరిత్యించడంలో అణుమాత్రం కూడా సత్యం లేదని నేను గట్టిగా చెప్పగలను సత్యం పతిని వదిలిపెట్టడంలో లేదు అలా అని భర్తకు దాస్య వృత్తి చేస్తూ పడి ఉండటంలోనూ లేదు అవి రెండు రెండు కుడి ఎడమ మార్గాలు గమ్యస్థానం తామే వెతుక్కోవలసి వస్తుంది వాదనతో వాటి అంతు కనుక్కోలేం అన్నది నీలిమ కమల మెదలకుండా నీలిమ కేసి చూస్తూ ఉండిపోయింది సూర్యుడు ఉదయించటమే సర్వస్వం కాదు అస్తమయానికి కూడా మచ్చి ఉంటుంది రూప యవ్వనాకర్షణే ప్రేమకు సర్వస్వమైతే పిల్లను గురించి తండ్రి చింతపడిన అవసరమేమీ లేదు కానీ అలా కాదే నేను పుస్తకాలేమీ చదవలేదు తెలివితేటలు తక్కువే వాదనతో నీకు నేను నచ్చ చెప్పలేను అసలు విషయం ఏమిటో నీకు ఇంతవరకు అంతు చిక్కలేదనిపిస్తూ ఉంది నాకు బెదిరించి శ్రద్ధ భక్తి స్నేహ విశ్వాసాలను సంపాదించలే ఎంతో కాలానికి అతి కష్టం మీద అవి కనబడతాయి అయితే కనబడిన తర్వాత రూప యవ్వన ప్రశ్న ఎక్కడ దాక్కుంటుందో అంతూ ఉండదు అని చెప్పుకుపోయింది నీలిమ తీక్షణ బుద్ధి గల కమలకు ప్రస్తుత సంభాషణలో నీలిమ కథనం గ్రాహ్యం కాలేదు ఇది ప్రతివాదన కాదు సమర్థనా కాదు ఇవన్నీ నీలిమ మాటలు ఉజ్వల దీపకాంతిలో విరబోసిన నల్లని కేశ రాసి నీలిమ ముఖానికి అనూహ్యమైన సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది ఆమె నిశ్చల నేత్రాలు సజల దృష్టి కరుణతో పై వరకు నిండుకొచ్చింది ఇది నవ సూర్యోదయము అలసిన సూర్యుని అస్తమయమా అని అడగటం అనవసరం అనుకున్నది కమల పూర్వ పశ్చిమ దిశలను నిర్ణయించకుండానే రక్తారుణ కాంతులతో శోభిస్తున్న ఆకాశం కేసి భక్తితో నమస్కరించింది రెండు నిమిషాల తర్వాత ఆశుబాబు ఒక్కసారి త్రుళ్ళిపడి కమల నీ మాటల్ని నేను మరొకసారి బాగా తరచి చూస్తాను మా మాటల్ని కూడా నువ్వు ఈ విధంగా బొత్తిగా తీసివేయబోకు మానవులు అనేక మంది దీన్ని సత్యంగా ఎంచి స్వీకరించారు అసత్యమని ఇంతమందిని ఎప్పుడూ పూకరించలే అన్నాడు కమల పరధ్యానంలో ఉన్నట్లు తల పంకిస్తూ నవ్వింది కానీ సమాధానం నీలిమకు చెప్పింది ఒక్క పిల్లల్ని మరిపించిన వస్తువుతోనే లక్ష మంది పిల్లల్ని మరిపించగలం సంఖ్య పెరగటం బుద్ధి వికాసానికి ప్రమాణం కాదక్క స్త్రీ పురుషుల ప్రేమ చరిత్రే మానవ సంస్కృతికి అన్నిటికన్నా సత్యమైన చరిత్ర అని చెప్పిన వారే అందరికన్నా సత్యాన్ని అంతు కలుక్కోగలిగారు పుత్రుల కొరకే భార్య కావాలని చాటిన వారు కేవలం స్త్రీలను అవమానపరిచి తృప్తి పట్టం లేదు తమ పురోభివృద్ధి మార్గాలన్నిటినీ అరికట్టుకుంటున్నారు అసత్యం మీదే వారు వీటి పునాదులన్నీ వేసుకొచ్చింది అందుచేతనే ఈనాటి వరకు వారి సంతానం పొందుతున్న దుఃఖానికి అంతు లేకుండా ఉంది అన్నది అయితే ఈ విషయాన్ని నాతో ఎందుకు చెప్తున్నావు కమల ఇవాళ నాకు మీతో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అక్క సార్థకత ఉందని చాటిన వారు నిజంగా స్త్రీ జాతిని ఎంతో మోసం చేశారు జీవితంలో ఏ స్థితిలో ఉన్న ఈ బూటకపు నీతిని మాత్రం ఒప్పుకోకక్క ఇదే నా తుది ప్రార్థన కానీ ఇప్పుడు కాదు నేను వెళ్తున్నాను ఆశుబాబు చకిత స్వరంతో సరే పోయిరా కింద నీకోసం కారు నిలబడి ఉంది పంపించి వస్తుంది అన్నాడు కమల వ్యథపడుతూ మీకు నేనంటే ఎంతో మమకారం కానీ మనకెక్కడ పొత్తు లేదు అన్నది ఎందుకు లేదు కమల కానీ అది యజమాని అభీష్టంతో కుదించిన కృత్రిమ స్నేహం కాదు విధాన సృష్టి శరీరాలు వేరుగాని రక్తం ఒకటే అగోచరమైన నాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది అందుకనే బయటికి కల్లోలంగా ఉన్న ఆంతర్యంలోని స్నేహాకర్షణ నువ్వు గింజ వాసి కూడా తగ్గదు అన్నది నీలిమ కమల దగ్గరగా వచ్చి ఆశుబాబు గారి భుజం మీద చేయివేసి నేను ఇదే చెప్తున్నాను అమ్మాయి మీద కోపం నా మీద చూపించరు కదా అన్నది ఆశుబాబు ఏమీ మాట్లాడలేదు కేవలం స్తబ్దుడై కూర్చుని ఉండిపోయాడు ఇంగ్లీష్లో ఇమాన్సిపేషన్ అనే శబ్దం ఉంది మీకు తెలిసే ఉంటుంది పూర్వం తండ్రి కఠిన శాసనంలోని సంతానానికి విముక్తి కలిగించటమని దానికి ఒక పెద్ద అర్థం ఉంది ఈ శబ్దాన్ని ఆనాటి బాలబాలికలు సృష్టించలేదు మీ బోటి మహామహులు తండ్రులు సృష్టించారు బంధాన్ని సడలించి తమ కుమార్తెలకు విముక్తి కలగజేసింది వారే ఈనాడు కూడా ఇమాన్సిపేషన్ కోసం ఎంతమంది స్త్రీలు ఏకమై పోరాడినా ఇచ్చే ప్రభువులు పురుషులే స్త్రీలు కారు లోక వ్యవస్థ యొక్క ఈ నైజాన్ని నేను ఏనాడు మర్చిపోను మా నాన్నగారు తరచు అంటుండేవారు ప్రపంచంలో బానిసలకు స్వతంత్ర భిక్ష పెట్టింది వాళ్ళ ప్రభువులే ఆనాడు వారి తరఫున పోరాడింది కూడా ప్రభువుల జాతి వారే బానిసలు యుద్ధ బలంతో వాద బలంతో స్వాతంత్రం పొందలేదు ఇలాగే జరుగుతూ ఉంటుంది లోక నియమమే ఇంత స్త్రీలకు కూడా పురుషులే స్వాతంత్రం ఇస్తారు బాధ్యత అంతా వారి మీదే ఉంది మనోరమకు విముక్తి కలిగించే భారం మీ చేతిలో ఉంది మణి తిరుగుబాటు చేయగలదు కానీ తండ్రి అభిశాపంలో బిడ్డలకు శుభం ఉండదు వారి ఆశీర్వాదంలోనే వారి మేలు ఉంటుంది అన్నది కమల చుబాబు ఈసారి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు ఈ విశృంఖల స్వభావం గల బిడ్డ లోకంలో అగౌరవం అమర్యాదల మధ్య జన్మించింది కానీ లజ్జాకరమైన తన జన్మ దుస్థితిని హృదయంలోంచి పూర్తిగా తుడిచివేసి లోకాంతరగతుడైన తండ్రి అందు భక్తులు సమకూర్చుకుని ప్రదర్శిస్తోంది తండ్రిని ఆశుబాబు చూడలేదు ఆయన నేక్షుడు వారి సంస్కార స్వభావాన్ని బట్టి అతని ఎందు శ్రద్ధ కలిగి ఉండడం కూడా కష్టమే అయినా ఆ వ్యక్తి కొరకు ఆశుబాబు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి తన కుమార్తె ఎడబాటు విరుద్ధాచరణ ఆయన హృదయంలో శూలంలాగా నాటుకొని ఉంది బంధనలన్నీ తెంచి కూడా మానవుని శాశ్వతంగా ఎలా బంధించి వేయవచ్చునో ఈ పరాయి బిడ్డ ముఖం చూసేటప్పటికి ఆయనకు జ్ఞాపకం వచ్చింది ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని క్షణ మాత్రం మౌనంగా ఉండిపోయాడు ఇక నేను వెళ్ళనా అన్నది కమల ఆశుబాబు చేయి వదిలిపెట్టి వెళ్ళిరా అన్నాడు అంతకు మించి ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు ఇక్కడితో శరత్ శేష ప్రశ్న పద్నాలుగో భాగం పూర్తి అయింది ఈ భాగంలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి సాయపడండి మీ అభిప్రాయాలను సూచనలను తప్పకుండా తెలుపండి ఆలకించినందుకు ధన్యవాదాలు